ప్రజల దగ్గర నుంచి ఉంది. ముఖ్యమంత్రి గారు నోరు ప్రకటిస్తుంది కానీ చేయి కదలటం లేదు. నోరు అయితే ప్రకటిస్తుంది కానీ ముఖ్యమంత్రి గారి సహాయానికి ఆయన చేయి అయితే కదలటం లేదనేది రైతులు మాకు చెప్పింది. అలాగే ముఖ్యంగా కొబ్బరి చెట్టు అనేది పెద్ద కొడుకు లాంటి వాడు. అలాంటి పెద్ద కొడుకు నేల కూలిపోతే ఇల్లు చిన్నదన్నం అయిపోతుంది. అలాంటి పెద్ద కొడుకు కొబ్బరి చెట్టు లాంటి కొన్ని లక్షలు కూలిపోయినాయి. అందుకని ముఖ్యంగా దీన్ని ఈ దృష్టిలో దృష్టి సారించాల్సిన అవసరం ఉందనేది వాళ్ళు చెప్పారు. బాగా యూత్లో ఉన్నది ఏంటంటే రెండు, ఒకటి మా సిక్కు వాళ్ళంటే చిన్న చూప, మా భాషా యాసలతో పాటు మాకు మా ఉపాధి అవకాశాలు మా సిక్కు వాళ్ళంటే చిన్న చూప అనేది చాలా సర్వత్రా వెలుగుచ్చుతున్న యువత తాలూకు బాధ ఆవేదన. ఇంకొకటి వాళ్ళ కోరుకుంటుంది కూడా, మాకు 25 కేజీల బియ్యంతో మా జీవితాన్ని ముడిపెట్టేద్దామంటే ఎట్లా, 25 కిలోలు బియ్యం కాదు మేము అడుగుతుంది, మాకు 25 కిలో మాకు 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలని అడుగుతున్నారు సిక్కులు యువత. ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఎక్కడైనా సరే వెల్ఫేర్ మెషర్స్తో అది ఒక తాత్కాలికం క్షణికమైన మెషర్స్ అయితే వాళ్ళు అడుగుతుంది ఒక 25 కేజీలు బియ్యం కాదు 25 సంవత్సరాల భవిష్యత్తు ఫ్యూచర్ కావాలి మాకు. అందుకని ప్రభుత్వం కూడా దీన్ని యువత ఎట్లా ఆలోచిస్తుందో ఒకసారి ఆలోచించి గ్రామీణ రాష్ట్రం మనకు గ్రామీణ ప్రాంతాలకు అండగా నిలబడాలి. ఎందుకంటే అర్బన్ మీద దృష్టి రాష్ట్ర ప్రభుత్వాలు సహజంగానే విలేజెస్ మీద గ్రామ ప్రాంతాల మీద ఉండదు. దాన్ని దృష్టి సారించుకొని తప్పులు సరిచేసుకోవాల్సిందిగా మేము తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.